రామన్నపేట మండల కేంద్రం అభివృద్ధికి 2 కోట్ల 70 లక్షల రూపాయలు ఖర్చు చేశామన్నారు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో ఆయన పర్యటించారు. మార్నింగ్ వాక్ లో భాగంగా పలు వార్డుల్లో కలియ తిరుగుతూ స్థానికంగా నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు స్థానిక బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో మరో 70 లక్షలతో రామన్నపేట పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణ పనులు చేపడతామని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హామీ ఇచ్చారు. మండల హెడ్ క్వార్టర్లో పర్యటించడం జరిగింది. వార్డులలో సమస్యలు, మంచినీటి సమస్య కానీ, శానిటరీ సమస్య కానీ తెలుసుకోవడం జరిగింది. దాంతోపాటు వీధి దీపాలు కానీ కొన్ని మౌలిక వసతుల కల్పన కోసం సమస్యలను దృష్టికి రావడం జరిగింది. ఇప్పటి దాదాపుగా గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో పట్టణాలు కానీ పల్లెలు కానీ అభివృద్ధి జరగాలని ఆకాంక్షించేది. ఆ పద్ధతులను ఇప్పటికీ ఈ గతంలో కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్ ఉండే రావణపేట మండల కేంద్రం, కానీ గత పాలకుల నిర్లక్ష్యంతో గ్రామం అభివృద్ధి చెందకపోవడం, హెడ్ క్వార్టర్ అనేది దాని నామరూపాలు లేకుంటే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం జరగకుండా చాలా ఇబ్బందికరమైన క్లిష్టపరుస్తున్న గ్రామాన్ని గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ఇప్పటి దాదాపుగా 2 కోట్ల 70 లక్షల రూపాయలతోటి రోడ్లు కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ వివిధ రకాల మైనార్టీ సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ కూడా